KGF cinema manam 1-2 parts chusinam, mudo party ippudu meeru chudabothunnaru. So antakante bhayankaramaina cinema idi, vela kotla samrajyam, Hyderabad ki just oka koota vetu duramlo. Meerandaru LB Nagar nunchi start aithe Ramoji Film City vastadi, aa tarvata Abdullapur Met ane mandal vastadi. Akkadi nunchi manam left teesukunte Kavadipalli velle darilo Bandaraviraala, Chinnaraviraala, Pillaipalli ilanti gramalu manaku kanipistayi. So atlanti aa gramala chaurastalo nenu unna. ఏంటి కేజీఎఫ్ మూవీ అంటే దాదాపు కొన్ని పదుల సంఖ్యలో దాదాపు ఒక 40-50 క్రషర్ కంపెనీలు ఇక్కడ చేస్తున్న ఒక అవినీతి అరాచక రాజ్యం ఏ స్థాయిలో ఉంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి, లంగ్స్ ఖరాబ్ అయిపోయి చాలా తీవ్రమైన ఇబ్బందులతో వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ ఎవరు అంటే మన పేకాట మాస్టర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇది. ఆయన ఈ నియోజక ఈ ప్రాంతాన్ని బండరావిరాల అనే గ్రామాన్ని దత్త తీసుకున్నాడట. ఒకసారి వాళ్ళు చూడండి, ఒక ఎమ్మెల్యే దత్త తీసుకున్న గ్రామంలో మహిళలంతా రోడ్ల మీద కూర్చొని 99 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 99 డేస్ అవుతుంది, రేపటికి 100 రోజులు. ఇక్కడ కొన్ని క్రషర్ కంపెనీలు ఉన్నాయి మనకు కనిపిస్తాయి. నేను మొత్తం ఒక పొగ వాతావరణంలో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేదు, చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ ఒక కొంత దూరంలో మనం కెమెరా కనుక జూమ్ చేస్తే మొత్తం పొగ ఆ వాతావరణమే ఉంటుంది. మొబైల్ ఇలా పెడితే మొబైల్ మీద మొత్తం దుమ్ము పడుతుంది. ఎందుకు అని అంటే కొన్ని పదుల సంఖ్యలో క్రషర్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన క్రషర్ కంపెనీలు ఇక్కడ మొత్తం ఈ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఒకసారి మీరు ఈ ఫ్లెక్సీ చూడండి బ్యానర్ వెనకాల. ఒక్కసారి నేను వెనక్కి వెళ్తాను. ఇది గతంలో వీళ్ళు పెట్టిన ఫ్లెక్సీ. బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెంబర్ 268 మైనింగ్ జోన్లో భూమిని కోల్పోయిన రైతుల పోరాట కమిటీ, మండలం అబ్దుల్లాపూర్ మేట్ రంగారెడ్డి జిల్లా. పెద్దరావిరాల, చిన్నరావిరాల సర్వే నెంబర్ 268 మైనింగ్ జోన్లో భూమిని కోల్పోయిన దళిత బలహీన వర్గాలకు చెందిన 209 మంది రైతుల భూమి, 670 ఎకరాల 29 గుంటలు. మా భూములు మాకు కావాలని వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు 2/8/2022 మంగళవారం నుంచి. ఒకసారి ఆ భూములు ఎట్లా ఉన్నాయో చూడండి. గతంలో 1975లో గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దళిత బీసీలకు ఇచ్చిన భూములు ఇవన్నీ 79, 94, 94, 99, 2002, 2003, 2004లో ఇగో ఇట్లా ఉంది భూమి. ఆ తర్వాత కోతకొచ్చిన వరి పంట. 2008లో మైనింగ్ భూములు కోల్పోయాయని తెలిసి దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియక మహిళా రైతులు వాళ్ళంతా భూములు కోల్పోయారు. ఆనాడి ప్రభుత్వం 740,000 డిసైడ్ చేసింది వీళ్ళకి ఎకరానికి ఇవ్వాలని. ఇంతవరకు వాళ్ళకి రూపాయి సరిగా పరిహారం కూడా రాలే. చూడండి ఒకసారి, దగాపడ్డ దళితులని ఆనాడు పేపర్లో వచ్చింది. ఏ ఒక్క ప్రభుత్వం కూడా వీళ్ళకి సహాయం చేయలే. వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. పైసలు రాక, దిక్కులేక, ఉపాధి కోల్పోయి, ఏం పని చేయాలో అర్థం కాక ప్రాణాలు కోల్పోయిన రైతులు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. 99 రోజులుగా ఒక ఎమ్మెల్యే దత్త తీసుకున్న గ్రామంలో రైతులు మహిళలంతా ఆందోళన చేస్తుంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కనబడతలేదు. ఇక్కడ ఒక పెద్ద మైనింగ్ మాఫియా ఉంది, పెద్ద ఎత్తున రౌడీ షీటర్ల రాజ్యం. ఇదంతా పెద్ద రౌడీ షీటర్ల రాజ్యంలాగా తయారు చేసిడు దీన్ని. మీరు చూడండి వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. మనం వచ్చినామని వెహికల్స్ అన్నీ ఇంక ఎక్కువగా ఆ క్రషర్ కంపెనీల నుంచి లారీలు వస్తలేవు. ప్రతిరోజు ఇక్కడి నుంచి ఒక 2000 లారీల కంకర హైదరాబాద్కి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది.